అంటున్నారు. ఇవాళ దేశ రాజకీయాల్లో చాలా మంది ఆయనకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అయ్యాడు కళ్ళు కనబడి కళ్ళు పోని నాకు తెలీదు. ఏమంటే అందరూ ఖండించారండి, అన్ని పార్టీలు ఖండించలేదు. దాంతో పాటు ఫరూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నిన్న ఎవరో వైగో అనుకుంటా ఆయన, ఇంకా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. దేశ విదేశాల్లో ఉన్న చాలా మంది రియాక్ట్ అవుతున్నారండి. అవునండి, కానీ మనం వితిన్ ద స్టేట్, మన రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పోటాపోటీగా ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేనే. కమ్యూనిస్టులు కానీ లేకపోతే లోక్సత్తా కానీ లేకపోతే ఇంకో పార్టీ కానీ అంత లేదు కదా. ఇక్కడ మీకు తెలియదే ఉంది, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు కొన్ని, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోనే పరిస్థితి. ఆ పార్టీలోనే ఆఫ్ ద రికార్డ్ ఒకటి మాట్లాడుతున్నారు, ఆన్ ద రికార్డ్ ఒకటి మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కనీసం డిబేట్లో దీన్ని కొంచెం మాట్లాడండి అంటే మాకెందుకులండి అని చెప్పి కొంతమంది తప్పించుకుంటున్నారు. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను, వాళ్ళ మీద ఉన్న గౌరవం అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రైట్ అండి, శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. ఇంకా మరొకసారి అడుగుతున్నాను, ఇవాళ రేపట్లో లోకేష్ అరెస్ట్ ఉంటుందా ఉండదా? మమ్మల్ని ఎందుకు అడుగుతారని మళ్ళీ అంటారా? మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి సార్. దానికి సిఐడి వాళ్ళు సమాధానం చెప్తారండి. నేను కాదు సమాధానం చెప్పాల్సింది, అతను అరెస్ట్ అయ్యేస్తాడా లేదా అనేది సిఐడి వాళ్ళు సమాధానం చెప్తారు. ఇందాక బలిసెట్టిన అన్న ఒక మాట అన్నారు, చెప్పండి. ఏంటంటే రోజా గురించి మాట్లాడుతూ, రోజా గారే అనవసరంగా నోరు మారుచుకోలేదండి. ఆయన మంగళగిరి ఆఫీసులో నువ్వెంత, నీ బతుకెంత అని ముఖ్యమంత్రిని అన్నాడండి. ముఖ్యమంత్రిని నువ్వెంత, నువ్వు బతుకెంత అని అడిగాడండి. అడిగినప్పుడు నువ్వేంటి, నువ్వేంటి ఆయన 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 బతుకిది, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాడు, మరి ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు, ఒకసారి ముఖ్యమంత్రిగా వచ్చాడు, నువ్వేంటి, నీ బతుకేంటి అని అడిగిందండి. తర్వాత బొలిసెట్టి సీనాన్ని ఇంకొక విషయం చెప్పాడు, 118 కోట్లే అది కూడా ఆపాదించబడింది, రుజువు కాపాడలేదని. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 43 వేల కోట్లు కాదండి, ఇది ప్రచారం తప్ప 43 వేల కోట్లు కాదండి. ఆ విచారణ అధికారి జేడి లక్ష్మీనారాయణ గారే 1200 కోట్లు అని చెప్పారు. అన్ని కూడా కొట్టేయటం జరిగింది. ఈ రోజున మిగిలింది హిందూ లేపాక్షి. ఆగండి ఆగండి, మీరు మాట్లాడినాక, మీరు మాట్లాడేటప్పుడు నేను అబ్జెక్షన్ చెప్పలా. హిందూ లేపాక్షి చెందిన 80 కోట్లు శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని కొట్టేశారు. అన్ని కొట్టేశారు. వినండి రఫి గారు, చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, నా వాయిస్ వింటున్నారు మీరు, నా మాట వింటున్నారు మీరు. రైట్ శ్రీనివాస్ గారు, బొలిసెట్టి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కాస్త ఓపిక పట్టండి. రఫీ గారు ఏదో అడుగుతున్నారు, ఏదో చిన్న సబ్మిషన్ అట. రఫీ గారు చెప్పండి. 2003లో చెప్తున్నా సార్, 2003లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని వ్యక్తి 2004లో 8 కోట్లు కట్టాడు, ఆ తర్వాత 100 కోట్లు కడతా ఉన్నాడు. 64 సూట్ కేసు కంపెనీలతో డబ్బు వచ్చినది సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది, ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. అదిగో భారతీయ సిమెంట్, అదిగో సాక్షి టీవీ, అదిగో సాక్షి మీడియా, అదిగో సండూరు పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ 42,000 కోట్లు అని ఆధారాలు చూపించి అటాచ్ చేసింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఏమైనా మీరు తప్పుదారు పట్టించుకోండి, డిబేట్ సాక్షిగా తప్పుదారు పట్టించుకోండి. 1240 కోట్లు మాత్రమే, వాటికి సంబంధించి మాత్రమే అటాచ్మెంట్ జరిగింది. ఇవన్నీ తప్పు సమాచారం. మీరు గోబెల్స్ ఆదర్శంగా తీసుకుంటారు. రవిశంకర్ గారు దానికి కూడా సమాధానం చెప్పినాక మీ ఇంటర్ఫీరెన్స్ కూడా నేను ఒప్పుకోను, దానికి కూడా సమాధానం చెప్పాలి. చెప్పండి. ఆయన ఏమడిగారంటే అభివృద్ధి గురించి మాట్లాడండి అన్నారు. అభివృద్ధి ఏది, అభివృద్ధి అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, స్థూల జాతీయ వృద్ధి
ఉత్పత్తి రేటు 16.22 రైట్ సార్ నేను అలౌ చేయలేను మీరు ఈ 4.5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి 2 గంటలు మాట్లాడగలుగుతారు వినండి ఒకసారి శ్రీనివాస రెడ్డి గారు మీరు ఆవలిస్తే పేరు లెక్క పెడతారన్న మాటకి ఆవు కదా మనం చెప్పొద్దు దాని గురించి వదిలేసేయండి దాని గురించి శ్రీనివాస రెడ్డి గారు ఏపీలో గత 4.5 ఏళ్లుగా శ్రీనివాస రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో మాట వినిపిస్తుందా మీకు మ్యూట్ చేయండి ఒకసారి వినండి సార్ టాపిక్ ఏంటి ఏం మాట్లాడుతున్నాం మనం అభివృద్ధి అని చెప్పి డెవలప్మెంట్ గురించి అడిగాడు కదా సార్ మీరు మాట్లాడుకోండి డెవలప్మెంట్ గురించి మీరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోండి డెవలప్మెంట్ లేదు అన్నారు వినండి సార్ ఒకసారి వినండి నేను చెప్పేది వినండి సార్ డెవలప్మెంట్ గురించి మీరు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా డిబేట్ అయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి ఈ డిబేట్ లో నేను అలౌ చేయను టైం లేదండి ఆయన ఏదో మాట్లాడుతున్నారు ప్రతిదానికి అలౌ చేయలేను నేను ప్రతిదానికి అలౌ చేయలేను దయచేసి డిబేట్ ని సజావుగా సాగనివ్వండి ఈ రోజు టాపిక్ ఏంటంటే లోకేష్ గారిని మీరు టార్గెట్ చేశారా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాను నేను మీరు తప్ప ప్రతిదీ మాట్లాడుతున్నారు మీరు ఏదండి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ఏం జరగలేదని ఆయన అన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుపడలేదు ఆయనకి డెవలప్మెంట్ జరిగిందని నన్ను చెప్పమంటారా జరగలేదు స్టేట్మెంట్ ఇమ్మంటారా నేను చెప్పుకోవాలి కదా నేను చెప్తుంటే చెప్పనట్లేదు కదా మీరు డిబేట్ లో ప్యానలిస్టులు మాట్లాడిన ప్రతి దాన్ని మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతే అంత సమయం లేదండి మనకున్నది గంట సమయమే కాబట్టి ఆ డిబేట్ రూల్స్ ని ఫాలో అవ్వాలి మీరైనా నేనైనా ఎవరైనా దయచేసి దాని మీద డిబేట్ పెట్టుకుందామంటే బొలిసెట్టి శ్రీనివాస్ గారిని మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక గంట తర్వాత మళ్ళీ డిబేట్ పెడతాను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడండి దయచేసి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడతారు సిద్ధంగా ఉన్నారు ఈ 4.5 ఏళ్లలో ఏం జరిగింది అంటే 2 గంటల సేపు అనర్గళంగా మాట్లాడగలుగుతారు ప్రతి ప్యానలిస్టు కూడా వైసీపీకి చెందిన ప్రతి ప్యానలిస్టు కూడా మీరు చెప్పేది మీరు చెప్తారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు మనం ప్రతి అంత డెప్త్ గా వెళ్ళాం సార్ ఈ లోకేష్ గారి టాపిక్ మీద మనం మాట్లాడుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో కక్ష రాజకీయాలు జరుగుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు లోపలేశారు కాబట్టి లోకేష్ గారిని లోపలేయబోతూ ఉన్నారా దీని మీద ఒక కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నాకున్న ర్యాపోతో మాట్లాడిన దాని ప్రకారం 1-2 రోజుల్లో లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భాషలో నాకు చెప్పారండి కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను అడుగుతున్నా మీకు ఎటువంటి సమాచారం లేకపోవచ్చు మీరు ఇంతకు ముందు గుడివాడ అమర్నాథ్ గారు మంత్రివర్యులు ఇలా అన్నారు అంటే అది ఆయన వ్యక్తిగతమేమో అని మీరు అభిప్రాయపడ్డారు ఆయన మంత్రి పదవిలో ఉన్నారు ఆయనకు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీంలో ఆయన ఒక మెంబరు కాబట్టి ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉండే ఆయన మాట్లాడి ఉంటారు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదేమో మేబీ ఇప్పుడు చెప్పండి శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి మాత్రమే కన్ఫైన్ అయ్యి మాట్లాడతాను కన్ఫైన్ అవ్వండి నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఆ రిమాండ్ రిపోర్ట్ లోనే ఆ రిమాండ్ రిపోర్ట్ సబ్జెక్ట్ లోనే ఆ విచారణ విషయంలోనే అతని పేరు ప్రస్తావించడం జరిగింది అతను పేరు ప్రస్తావించడం జరిగినప్పుడు చట్టం చూస్తూ ఊరుకోదు కదా చట్టం తన పని తను చేసుకోకపోయే క్రమంలో అతను నేరం చేసింటే అతను కూడా అరెస్ట్ అవుతాడు రైట్ అతను అరెస్ట్ అయితే తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏం జరగాలి బరిలో బ్రాహ్మణయ్య లేకపోతే బరిలోకి బాలయ్య లేకపోతే బరిలోకి ఎవరు లేదా వీళ్ళెవరు పనికిరారు మా కోసమే భజన చేస్తున్నటువంటి మా కోసమే వచ్చి రోడ్ల మీద పడుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఎవరనేది వాళ్ళు చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు సంబంధించి మేమేం చెప్తాం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఆయన నడిపించుకుంటారు ఒకవేళ పొత్తులో ఉన్నా పొత్తు పవన్ కళ్యాణ్ గారికి ఏముంటది తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాల్సిన రవిశంకర్ గారు ఆయన పార్టీని ఆయన నడిపించుకునేవాడైతే ఇది ఆయనకు సువర్ణ అవకాశం ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయన పార్టీ కేడర్ను పెంచుకోవడానికి ఆయన పార్టీని విస్తృతపరచుకోవడానికి పోలిశెట్టి శ్రీనివాసరావు లాంటి అధికార ప్రతినిధులు కూడా వచ్చేసి ఒంటరిగా వెళితే ఢీకొనలేము మళ్ళీ జగనే గెలుస్తాడు ఆయన నోటమాట ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడని పార్టీ అధ్యక్షుడు చెప్పినటువంటి మాటలనే వీళ్ళు కూడా పాడేటట్లయితే ఉపయోగం ఏముందండి మరి అంత బలంగా ఉన్నప్పుడు ప్రజల్లో అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నప్పుడు ప్రజలకు ఆయన ఏం చేస్తున్నాడు ప్రజలకి ఆయనకున్నటువంటి కనెక్టివిటీ ఏంటి దాని గురించి ఆలోచించండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే ఒక ఎజెండాతోనే ఇదంతా జరుగుతోందన్న ప్రచారంలో అనే మాటల్లో వార్తల్లో వాస్తవం కొంచెమైనా లేదా అది ఏదైనా ఉంటే అది ఏదైనా ఉంటే జనసేన భాగస్వామ్య పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఉంటుందండి. భారతీయ జనతా పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీని అణగదొక్కేసి ఆ స్థానంలోకి తను రావాలని ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఏదన్నా ఇదంతా ప్లే చేస్తున్నారని చెప్పేసి శ్రీనివాసరావు గారిని అడగండి. రైట్, మాకు సంబంధం లేదా ప్రశ్న. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఏంటి భారతీయ జనతా పార్టీ మీ మిత్రపక్షం కాబట్టి ఈ మధ్యనే వెళ్ళి జేపీ నడ్డా గారిని అమిత్ షా గారిని కలిసి వచ్చారు కదా, మరికొన్ని రోజుల్లో కూడా మళ్ళీ జేపీ నడ్డా గారిని అమిత్ షా గారిని ఇంకా బీజేపీ ముఖ్య నాయకుల్ని కూడా కలుస్తానని చెప్పి మొన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ సమక్షంలోనే చెప్పిన మాట. కాబట్టి మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక కొత్త అనుమానాన్ని వ్యక్తం చేశారు, ఇది భారతీయ జనతా పార్టీ ఆడిస్తోందా అని చెప్పి. పైకి చంద్రబాబు ఐ మీన్ పైకి టీడీపీతో సఖ్యతగా ఉంటూ నేనున్నానని భరోసా ఇస్తూ ఆ పార్టీని క్లోజ్ చేసే పనిలో ఉన్నారా? మరి శ్రీనివాసరెడ్డి గారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, చెప్పండి. మేము బీజేపీ పార్టీతో అనుబంధంగా ఉన్నమాట వాస్తవమే, దాంట్లో ఎలాంటి ఇది లేదు. మా ఆలోచన ఇప్పుడు టీడీపీని బీజేపీని కలపాలనే ఆలోచన ఉన్నా దానికి మా నాయకుడే చెప్పండి, నేను చెప్పేది ఏం లేదు. అవునండి. రెండోది డౌట్ ఏంటంటే ఇవాళ చూసినందుకు మీ ప్రతిఫలంగా ఇక్కడ మీరు ఇవన్నీ చేస్తారని అనుకున్నారు చాలా మంది. అంటే బీజేపీతో మీకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి మాకండి, ఎందుకంటే మీకు 151 మ్యాండేట్ ఉంది, 22 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది రాజ్యసభలు ఉన్నారు, కాబట్టి మీ మాట ఎక్కువ మోడీ గారు అంటారని అందరికి తెలుసు. ఇప్పుడు రాబోయే తర్వాత కూడా జరిగి కాపురాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత రెండు పార్టీల మీద ఉంటుంది, కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్తారంటే నాకు డౌట్ గా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి ఆన్సర్ చేయండి సార్, ఎందుకంటే సిఐడి మీ చేతిలో ఉంది, మీరేమో బీజేపీ చేతిలో ఉన్నారు, అర్థమవుతుంది. అంటే సిఐడితో అరెస్ట్ చేయించమని మీకు ఏమన్నా అలాంటి తాకీదులు ఏమైనా బీజేపీ పార్టీ నుంచి వచ్చినాయని అడుగుతా ఉన్నాయి. మీరు మమ్మల్ని అడుగుతారు కదా, దీనికి మీరే ఆన్సర్ చెప్తారు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు పార్టీ రాజ్యాధికారి మీ దగ్గర ఉంది, పోలీసు మీ దగ్గర ఉంది, సిఐడి మీ దగ్గర ఉంది, అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాల్లో మీకు బాగా కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే మీరు 4.5 సంవత్సరాలు ఇచ్చి ఒక్కరోజు కూడా సిబిఐ కోర్టు కాలేదు. మీరు అన్నారు ఇందాక 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసింది అనేది అన్ని వార్తాపత్రికల్లోనూ అన్నింటిలో ఆ రోజు వచ్చింది. ఈ రోజు ఇంకో 10 సంవత్సరాలు సీఎం గా ఉంటే ఏ ఒక్క కేసు కూడా ఉండకుండా మాఫీ చేసుకుంటాకే మీకు అధికారం కావాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని ఆదరించడానికి కానీ మధ్యతర కుటుంబాలు ఆదుకుంటాం కానీ మీ చేసే ప్రయత్నం కాదని నేను క్లియర్ గా చెప్పగలను. మీ దగ్గర ఆధారం మీరు జనసేన పార్టీలో చాలా. రవి గారు, రఫీ గారు, రఫీ గారు ఒక్క నిమిషం ఫైనల్ గా శ్రీనివాస్ గారిని అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది, అయిన తర్వాత మీకు కంక్లూడ్ చేసే అవకాశం ఇస్తాను. బొల్సడి శ్రీనివాస్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క నిమిషం అండి, చాలా అభిమానిస్తారు, మెగా ఫ్యామిలీ అంటే మీకు చాలా అభిమానం, అప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు జనసేన, మీరు ఓపెన్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నాయకులకి అది నచ్చకపోయినా మీరు ఓపెన్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడినప్పుడు ఇచ్చిన క్లారిటీని మాకు ఏదైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే మేము మొన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా చాలా క్లియర్గా చెప్పారు, పవర్ షేరింగ్ ఉంటుంది, గౌరవప్రదమైన సీట్లు ఉంటాయి, మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించను అని చెప్పేసి. సో త్వరలో భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా కలిసి వస్తాను, వాళ్ళను కూడా అవసరమైతే ఒప్పిస్తాను, ఒప్పించే ప్రయత్నం ఉంటుంది అని చెప్పి. మీతో మాట్లాడినప్పుడు ఒక నిమిషం అండి, నాకు ఏదైనా చెప్పగలుగుతారా? నాకున్న క్యూరియాసిటీతో అడుగుతూ ఉన్నా శ్రీనివాస్ గారు, మీరు చెప్పగలిగితే చెప్పండి, మీకున్న నమ్మకం ఏంటి, ధైర్యం